నికోలస్ కోపర్నికస్. ఆయన పేరు ప్రపంచమంతా చాలా ఫేమస్. కానీ భౌగోళిక అంశాలు ఇంకా భూమి మీద జరిగే ఎన్నో పరిశోధనలకు గాను రిఫరెన్స్గా ఉండే ఆయన ప్రతులు ఎన్నో ఈ రోజున మనం వాడుకునే చాలా రకాల థియరీలకు ఆధారభూతంగా నిలుస్తున్నాయి. అలాంటి ఒక మహామేధావే నికోలస్ కోపర్నికస్. ఆయన గురించే కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నికోలస్ కోపర్నికస్ ఫిబ్రవరి 19, 1473 జన్మించిన మధ్య యుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. శాస్త్రీయంగా సూర్య కేంద్ర అంటే ఎపిసెంటర్ ఆఫ్ సన్ సిద్ధాంతాన్ని రుజువులతో సహా నిరూపిస్తూ అప్పటి వరకు అందరూ బోటకు అనుకున్న మన హైందవ సిద్ధాంతం నిజం అని లోకానికి తెలియపరిచారు ఆయన. రోమ్ విశ్వవిద్యాలయంలో 29 ఏళ్ల వయసులో 1502లో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరారు ఆయన. విశ్వానికి కేంద్రం భూమి, సూర్యుడు, ఈ రెండింటిలో ఏది అనే అనుమానం పట్టుకుంది అరిస్టాటిల్ టోలమీకు. భూకేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచారు పైథాగరస్. సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైంది అని నమ్మారు ఆయన. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కోపర్నికస్కు అర్థం కాలేదు. ఈ విషయంపై ఆలోచిస్తూ రాజీనామా చేసి ప్రోవెన్బర్గ్లో కాసన్ అనే మతాధికారిగా చేరారు. ఎంతో ప్రతిష్టను సంపాదించుకోగలిగారు ఆయన. న్యాయమూర్తిగా ఎన్నో క్లిష్ట సమయాల్లో సలహాలనిచ్చి పోలాండ్ ఆర్థిక దుస్థితిని తొలగించారు. పోప్ అభ్యర్థన మేరకు పంచాంగాన్ని సరిచేసి ఖగోళ శాస్త్రజ్ఞునిగా తిరుగులేదనిపించుకున్నారు. గణిత శాస్త్రజ్ఞులు లెక్కలు వేసి కోపర్నికస్ కట్టిన లెక్కలు ఖచ్చితమైనవని, సంవత్సర కాలంలో 28 సెకండ్లు మాత్రమే తేడా వస్తుంది అని చెప్పారు. క్రీస్తు శకం 1520లో అల్లెన్ స్ట్రయన్ కాసిల్కు గవర్నర్గా కూడా పనిచేసి ట్యూటానిక్ వీరుల్ని ఎదుర్కొన్నాడు కోపర్నికస్. ఈ విధంగా ప్రజాసేవ, మతసేవ చేస్తున్నప్పటికీ కూడా శాస్త్ర సేవను మాత్రం మర్చిపోలేదు ఆయన. సూర్య కేంద్ర సిద్ధాంతాల నమూనాలను, సిద్ధాంతాలను ఇతనికంటే 800 ఏళ్లకు మునిపే ఆర్యభట్టు, ఒమర్ ఖయ్యంలు ప్రతిపాదించడం కూడా జరిగింది. కానీ గ్రహాల కదలికల ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదట నిరూపించింది మాత్రం ఈయనే. భూమి తన అక్షముపైనే తిరుగుతుందని, అందువల్లే రాత్రి పగలు ఏర్పడుతున్నాయని తెలపటం కూడా జరిగింది. భూభ్రమణ వల్లే ఎన్నో శీతోష్ణ స్థితులు, ఋతువులు మారుతున్నాయని గ్రహించారు. ఈ విషయాలన్నీ వాస్తవాలే అయినా కూడా వాటిని బయటపెట్టడానికి కోపర్నికస్కు ధైర్యం చాలలేదు. ఎందువలన అనంటే అప్పట్లో ఎవరు ఇతన్ని నమ్మలేదు. మత గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలలో సూర్యుడే భూమిని చుట్టూ తిరుగుతున్నాడు అని రాసుంది మరి. ఖగోళ శాస్త్రానే తలకిందులు చేస్తున్న మూర్ఖుడు కోపర్నికస్ అని మార్టిన్ లూథర్ దూషించడం కూడా జరిగింది. అయినప్పటికీ కోపర్నికస్ అంతిమ దశలో తాను సేకరించిన, తెలుసుకున్న వివరాలన్నింటినీ గ్రంథంగా అచ్చువేయించి పోప్గా ఉన్న 3వ పాల్కు అంకితం చేశాడు. ఇది జర్మనీలో ఉన్న న్యూవెంబర్గ్లో ప్రచురితమైంది కూడా. ఈ పుస్తకంలోని అంశాలు సంఘ విద్రోహాన్ని సూచిస్తాయేమో అనే భయంతో ప్రచురణకర్తలు దీనిని విజ్ఞాన గ్రంథంగా పరిగణించకూడదు అని ముందుగానే చెప్పుకున్నారు. కానీ ఈ విషయం తెలియకుండానే 1543 మే 21లో కోపర్నికస్ కన్నుమూశారు. కోపర్నికస్ కంటే కొన్ని శతాబ్దాల ముందు ఎంతోమంది భారతీయ, గ్రీకు మరియు ముస్లిం శాస్త్రవేత్తలు సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని గుర్తించి ప్రస్తావించినా కూడా ఈయన రచనలో సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని సైద్ధాంతికంగా నిరూపించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఆధునిక సైన్స్లో కోపర్నికస్ విప్లవం ఆరంభమైందనే చెప్పచ్చు. కోపర్నికస్ అందించిన ఈ వివరాలే తరువాత రంగంలోకి దిగిన టైకో బాహ్రీ, కెప్లర్, గెలీలియో వంటి మహామహులకు పునాది రాళ్లుగా నిలిచాయి. మనలో కూడా ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకర్స్ ఎక్కువగానే ఉంటారు. కానీ ఆర్థిక పరిస్థితి లేదా ఇతరత్ర కారణాల వల్ల మనం అనుకున్న పనిని కాకుండా ఏదో ఇష్టం లేని పని చేస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇలాంటి మేధావుల గురించిన సమీక్షలు ఇంకా సమకాలీన విశ్లేషణలను మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. రానున్న రోజుల్లో మనం ఇలాంటి ఎందరో మేధావుల గురించిన విశ్లేషణలను టూకీగా వింటూనే మనలో ఉన్న కోపర్నికస్ను, ఐన్స్టీన్లను మేల్కొల్పుతూ ఏదో కొత్తది చేయటానికి ప్రయత్నం చేద్దాం. థింక్ డిఫరెంట్ అనే కాన్సెప్ట్తో ముందుకు దూసుకుపోదాం. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
We'll be right back.